శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులు డాక్టర్ ఉమర్ అలీ షా గురువర్యుల పాదపద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. శాదత్వము అనే మహోత్కృష్టమైన గ్రంథమును మనకు ప్రసాదించిన బ్రహ్మర్షి ఉషేను షా గురువర్యుల పాదపద్మములకు నా అనంతకోటి సాష్టాంగ నమస్కారములు. శాతత్వము అవగాహన సదస్సులో పాల్గొంటున్న నా తోటి సభ్యులకు, స్నేహితులకు నా నమస్కారములు. ఈ అవగాహన సదస్సులో భాగంగా పాపము, పుణ్యము. భౌతిక జీవన విధానంలో పాపము, పుణ్యమును ఏ విధముగా చూస్తున్నామన్నట్లయితే, మానవుడు తాను చేసిన ప్రతి కర్మలో పాపము, పుణ్యము. పాపము చేస్తే దుఃఖాన్ని, పుణ్యము చేస్తే సుఖాన్ని మానవుడు అనుభవిస్తున్నాడు. మన జీవన విధానంలో పుణ్యమును ఏ విధముగా అనుకుంటున్నామని దృష్టికి వచ్చినప్పుడు, మానవుడు స్వర్గం చేరినట్లయితే సుఖంగా, సంతోషంగా ఉండవచ్చని ఆలోచిస్తూ దాన్ని చేరుటకు ఏమి చెయ్యాలి అని ఆలోచించి పుణ్యము చేస్తే స్వర్గం చేరుతాను అని భావించడం జరుగుతుంది. పుణ్యం సంపాదించడానికి మానవుడు ఏం చేస్తున్నాడు అన్నప్పుడు దానము చేస్తే పుణ్యము వస్తుంది అని భావించి ఆరోగ్యం లేని వారికి అన్నదానము, గుడులు, మసీదులు కట్టించి తాను పుణ్యమును సంపాదించవచ్చని తలచుచున్నాడు. మరి మానవుడు చేసే పుణ్యకార్యములు భౌతికంగా ఏ విధంగా ఉంటున్నాయని ఆలోచిస్తే, రోగికి దానం చేస్తున్నప్పుడు తనకు ఆ రోగం రాకూడదని భావించి దానం చేస్తున్నాడు. వికలాంగునికి దానం చేసినప్పుడు ఆ వికలత్వం తన సంతతికి రాకూడదు అని దానం చేస్తున్నాడు. అన్నదానం చేసినప్పుడు తనకి ఆ ఆకలి బాధ కలగకూడదు అని భావించి ఈ పుణ్యకార్యాలని భౌతికంగా తన జీవన విధానంలో చేస్తున్నాడు. పాపము అనే విషయంను తన భౌతిక దృష్టికి తీసుకువచ్చినప్పుడు పాపము చేయకూడదు, పాపము చేస్తే నరకానికి వెళ్తున్నాము, ఎదుటి మనిషిని బాధించకూడదు అని, పాపము ఈ విధముగా ఉంటుంది అని ఎదుటి మనిషి భావిస్తే అది పాపము క్రింద పరిగణించబడుతుంది, ఈ విధముగా పాపమును చేస్తే శిక్షను మన జీవన విధానంలో అనుభవించకపోయినా నరకంలో అనుభవిస్తామని భావించి పాపమును చేయకూడదు అని అనుకుంటున్నాము. కానీ సాధారణంగా మానవుడు పాపము చేయకుండా ఉండలేడు. అది ఏ విధంగా అనుకున్నప్పుడు, జీవరాశులను చంపి పాపం చేస్తున్నాడు. ఒక వ్యక్తి మనల్ని విమర్శించినప్పుడు ఆ నిమిషమునందు ఆ వ్యక్తిని మనము కూడా విమర్శించి బాధపడే విధంగా మాట్లాడి ఆ పాపమును చేస్తున్నాము. భౌతికంగా పాపపుణ్యములను ఏ విధంగా చూస్తున్నాము, వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకున్నప్పుడు చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. రామయ్య అని వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒక దుకాణం ఉంది. అతను సంతకు వెళ్ళి కూరగాయలు, సరుకులు తెచ్చుకుని తన దుకాణమును అమ్ముకునేవాడు. రామయ్య చేసుకుంటున్న ఈ వ్యాపారమును చూచి పాపయ్య అను వ్యక్తిని, నేను కూడా ఇలాంటి వ్యాపారం చేసుకుంటే నాకు కూడా ఏ విధంగా నడపాలో తెలుస్తుంది కదా అని రామయ్య దగ్గరకు వెళ్ళి దుకాణము ప్రారంభిస్తానని అడిగాడు. రామయ్య పాపయ్య మాటలకు రామయ్య ప్రారంభించు, నీ జీవితం కూడా బాగుంటుంది అని పాపయ్యతో అన్నాడు. పాపయ్య దుకాణం ప్రారంభించాడు. ఒకరోజు ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి సంతకు బయలుదేరారు. మార్గం మధ్యలో ఒక వృద్ధుడు దెబ్బలతో పడి ఉండటం చూచారు. రామయ్య తనకు సహాయం చేద్దామని ఆ వృద్ధుని దగ్గరకు వెళ్ళాడు. పాపయ్య చూసి పట్టించుకోకుండా సంతకు వెళ్ళిపోయాడు. రామయ్య ఆ వృద్ధుడికి తన దగ్గర ఉన్న భోజనము పెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఆ వ్యక్తిని కోలుకునేటట్లు చేశాడు. ఇలా చేసేసరికి చీకటి పడిపోయింది. కానీ రామయ్య సంతకు బయలుదేరాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి రామయ్య కాలికి బలంగా ముళ్ళుగుచ్చుకోవడంతో రామయ్య ఇంటిదారి పట్టాడు. ఏమాత్రం పట్టించుకొని పాపయ్య సంతకు వెళ్ళి సరుకులు, కూరగాయలతో పాటు తనకు దారిలో బంగారు నగలు, వజ్రాలు దొరికాయి. అవి కూడా తనతో పాటు ఇంటికి తీసుకువచ్చాడు.
ఇంతలో పాపయ్యకి రామయ్య కనిపించాడు. రామయ్య ఆ వృద్ధునికి సహాయం చేయడం కోసం, నువ్వు నీ సరుకులను కూరగాయలను తెచ్చుకోవడానికి చీకటి పడిపోయింది, నువ్వు ఆ వ్యక్తికి సహాయం చేయడం వల్ల వాటిని తెచ్చుకోలేకపోయావు అని, నేను మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా సంతకు వెళ్ళాను, నా సరుకులతో పాటు నాకు బంగారు నగలు వజ్రాలు కూడా దొరికాయి అని పాపయ్య రామయ్యను అపహాస్యం చేశాడు. రామయ్య ఆ మాటలకు బాధపడకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. పాపయ్య తనకు దొరికిన దొంగ సొమ్మును దాచుకున్నాడు. ఒకరోజు రామయ్య సహాయం పొందిన వృద్ధుడు జమీందారు. దొంగల బారిన పడి దెబ్బలు తగిలించుకున్న తనకు సహాయం చేసినందుకు రామయ్యకు కృతజ్ఞతగా బంగారు నగలు వజ్రాలు కానుకగా తానే స్వయంగా తెచ్చి రామయ్యకు ఇచ్చాడు. దెబ్బలు తిన్న ఆ వృద్ధుడు రామయ్యతో ఇలా చెప్పాడు, నా దగ్గర బంగారు నగలు వజ్రాలను చూచి ఆ రోజు దొంగలు నన్ను దెబ్బతీశారు అని రామయ్యకు వివరించాడు ఆ వృద్ధ జమీందారు. నగలు వజ్రాలను దొంగలించిన ఆ వ్యక్తుల్ని దారిలో పులి దాడి చేయడంతో వాటిని వదిలేయడం, అవి పాపయ్యకు దొరకడం జరిగింది. దొరికిన వాటిని పాపయ్య తీసుకుని తను స్వాధీనం చేసుకుని ఈ పాపము సొమ్మును తన దగ్గర ఉంచుకోవడం జరిగింది. ఇది తెలుసుకున్న ఆ జమీందారు పోలీసులను పిలిచి పాపయ్యకు కఠిన శిక్ష పడేలా చేశాడు. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే రామయ్య చేసిన సేవ అతడిని ఆ విధముగా తన జీవితాన్ని మార్చింది. పాపయ్య చేసుకున్న పాప ఫలితము తన జీవితాన్ని ఈ విధముగా మార్చింది. పాపపుణ్యములకు ఫలితం వెంటనే రాదు, సమయం పడుతుంది, అయినా వాటిని అనుభవించవలసినదే. మనం చేసిన చెడ్డ పనులకు శిక్ష అనుభవించకపోయినా ఏదో ఒక సమయంలో అనుభవించవలసినదే. ఈ విధముగా పాపపుణ్యములను భౌతిక జీవన విధానంలో చూడగలుగుతున్నాము. కాబట్టి పాప మార్గాన్ని విడిచిపెట్టి చెడు పనులకు దూరంగా ఉండి మంచిని పెంచి పుణ్యమును ఆచరించి పరోపకార పారాయణుడిగా జీవిస్తే మన గమ్యస్థానమును చేరుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః.